ओम नमो वेंकटेशाय भगवंतुडु ओकडे भक्तुलु मात्रं कोट्लादि मंदि ई कोट्लादि मंदि भक्तुलकु सिनी विनील आकाशंलो इद्दरु प्रतिनिधुलु उन्नारु ओकरु भक्तुनि गाधल्नि रसरम्यंगा तेरकेक्किंचे दर्शकेंद्रुलु के राघवेंद्ररावु गारु मरोकरु भक्तुनि पात्रलो ओदिगिपोतूने पात्रके प्रत्येक वन्ने तीसुकोच्चे अक्किनेनि नागार्जुन गारु वीरिरुवुरि कलयिकतो ताजागा वस्तुन्न चित्रं ओम नमो वेंकटेशाय कोसं ప్రేక్షక లోకం ఎంతగా ఎదురు చూస్తుందో చెప్పనవసరం లేదు. ఇక ఈ భక్తి సామ్రాజ్యంలోకి తొలిసారి అడుగు పెడుతున్న పట్ట మహేషి ముద్దుగుమ్మ అనుష్క వీరందరితో మాట్లాడుతూ చిత్ర విశేషాలు తెలుసుకోబోతున్నాం. దర్శకేంద్రుల వారికి నమస్కారం. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం, స్వాగతం. ముద్దుగుమ్మ వారియర్ క్వీన్ రుద్రమదేవి. ఇప్పుడు కృష్ణమ్మ మారుతుంది. Everyone appudu sword, it's always a sword, it's always angry. Anger, devotion. Here you are the spiritual seeker ante aadhyatmika chintanato. Mee andaram disturb chestunnanduku em anukovaddu babu. Swapna nyayanga swapna adagasthe konni nenu teeskuntam koncham. Alage sir, if you don't mind. Tappakunda ee cinemala konni nammaleni nijalu unnayi munda cheppestanu. Nee cinema teesi నాగార్జున్ని కరెక్ట్గా పెట్టే బాబు, నేనేం చెప్పబోతున్నాను ఇద్దరు మధ్య దిండు పెట్టే. ఏ నేను సినిమా తీస్తూ నాగార్జున్ని అనుష్కని పెట్టి ఇస్తామంటే ఈ సినిమాలో వాళ్ళిద్దరు పేరు కాదు, వాళ్ళిద్దరు డ్యూయట్లు పాడరు. సో అదొకటి ఎవరు నమ్మరు కదా అసలు. నేను సినిమా తీసి అనుష్క లాంటి అమ్మాయిని పెట్టుకుని నాగార్జున లాంటి మన్మధుడిని పెట్టుకుని అదే వాళ్ళిద్దరికి మధ్య పాట కానీ వాళ్ళ పేరు కానీ కాదు. సో అది నమ్మరాని నిజమేనా? నమ్మలేదు. తర్వాత ఇందులో అనుష్క గోదాదేవి గెటప్లో కనపడుతుంది, కానీ గోదాదేవి కాదు. దుర్గాదేవి గెటప్లో కనపడుతుంది, కానీ దుర్గాదేవి కాదు. ఏ నాగార్జున బ్రహ్మచారి, నాగార్జున క్యారెక్టర్ ఆతిరం బాబు అని, కానీ ఒక డ్యూయిట్ ఉంటుంది అతను పాడు, అతను కాదు, అతను సంబంధించి కాదు. ఇట్లా అనేక అంటే భక్తికే ప్రాధాన్యం ఇస్తూ అనేక నమ్మలేని నిజాలు చేయటానికి కారణం ఏంటంటే మెయిన్గా జనరల్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇటువంటి టాప్ స్టార్స్ని పెట్టుకుని అంత గ్లామరస్ స్టార్స్ కమర్షియల్ స్టార్స్ని పెట్టుకుని భక్తి సినిమా తీయటంటే కొంచెం ధైర్యం చేస్తున్నాడు. వాళ్ళిద్దరం పెట్టి డ్యూయట్ లేకుండా చేస్తారేంటి అనుకోవడం సహజం. సో ఈ నమ్మలేని నిజాలన్నీ తెర మీద చూసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేశాడు. బహుశా అంటే సబ్జెక్ట్లో ఉన్న దాన్ని ఎందుకంటే భక్తికే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప స్టార్డమ్కి కానీ ఆర్టిస్టులు కొన్ని సినిమాల్లో ఏంటంటే కొన్ని జనరల్గా ఏంటంటే వీళ్ళు ఉంటే ఒకటి ఉండాలి కంపల్సరీగా అని అనుకుంటారు అది లేకుండా చేసాం. అందుకనే టోటల్గా భక్తి రసమే ఎక్కువ డామినేట్ చేస్తుంది అన్నమాట. సినిమా నిర్మించడంలో మీకు అంటే ఈ కథని చెప్పడంలో మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? సవాళ్ళు అంటే ఫస్ట్ నాగార్జున ఒప్పుకుంటాడా లేదా, ఎందుకంటే
తన ఫస్ట్ క్వశ్చన్ చాలా నాగార్జున ఏదైనా ఒకే ఒక్క లైన్ లో అడుగుతాడు చాలా సెన్సిబుల్ గా ఉంటుంది మన ఎక్కువ సేపు సోది కొట్టడం సింగిల్ లైన్ లో అన్నమయ్య కన్నా బాగుండే క్లైమాక్స్ ఉండదండి ఎందుకండి వెంటనే అప్పుడు వారవ గారు ఒక 10 నిమిషాలు ఇనుబాబు వద్దంటే సో అది పెద్ద సవాలు ఎందుకంటే నిజంగానే నాకు సవాలే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అన్నమయ్య ఒక చరిత్ర నిలిచిపోయింది దాని ఈ నాగార్జున గాని నా కెరీర్ గాని ఇద్దరం రొమాంటిక్ కామెడీస్ గాని ఎంటర్టైనర్స్ గాని మాస్ ఎంటర్టైనర్స్ కంప్లీట్ గరానా బుల్లోడ్ లాగా మాస్ ఎంటర్టైనర్స్ అని చేసినాళ్ళం అన్నమయ్య చేస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు చేసిన తర్వాత అది చరిత్రలో నిలిచిపోయే సినిమా అయిపోయింది అంతకన్నా గొప్పగా ఏముంటుందని అడగటంతో ఇది ఒప్పుకుంటాడో లేదో ఒప్పుకుంటాడో లేదో అని టెన్షన్ మాకు లక్కీగా బారావు గారు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత చెప్పి అంతకుముందు గోపాలరెడ్డి విని బాబు అన్నమయ్య కన్నా క్లైమాక్స్ బాగుందంటే బాబా ఆయన అన్నమయ్య కన్నా క్లైమాక్స్ బాగుంటుంది అని అయినా కూడా తను విన్న తర్వాత ఇమీడియట్గా రెండు రోజులు ఆలోచిస్తాను కూడా అనలా ఇమీడియట్లీ అండి విదిన్ మినిట్ నాగార్జున గారు అయితే మీరు మిమ్మల్ని అడగాలి అంటే అనుకున్నంతలాగా క్లైమాక్స్ వచ్చిందా మీరు క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా ఇట్స్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ జనరల్గా ఏదైనా భక్తుడు దేవుణ్ణి కలవాలి మనం చనిపోయే ముందో పోయే ముందో ఒకసారి దేవుణ్ణి కలవాలి ఆయన కలిస్తే చాలు అనుకుంటాం దీంట్లో దానికన్నా ఈ టికెట్ పన్ లెవెల్ ఆయనతో పాచికలాడటమే కాదు ఆయనతో కూర్చుని జోకులు వేసుకోవడమే కాదు ప్లస్ క్లైమాక్స్ ఐ కాంట్ రివీల్ ఏం జరుగుతుందో ఇద్దరి మధ్యన అంటే ఆల్మోస్ట్ దేవుణ్ణి ఏడిపించే అంత క్లైమాక్స్ నాకు అనుష్క ఈ సినిమా ఏంటి అంది ఒకసారి అడిగింది నన్ను ఈ సినిమా ఏంటి స్టోరీ అంటే కాన్వర్జేషన్స్ విత్ గాడ్ అని దట్ ఇస్ ఓన్లీ వన్ లైన్ కాన్వర్జేషన్స్ విత్ గాడ్ దిస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ నెక్స్ట్ నువ్వు అడిగినట్టు నెక్స్ట్ సవాల్ ఏంటంటే నా జీవితంలో కోరిక ఏంటంటే అనుష్కతో సినిమానే చేయగలనా లేదా అని అది ఎప్పుడూ అంటుండేవారు ఎందుకంటే ఫస్ట్ టైం తను ఇంకా మేకప్ కూడా అయినప్పుడు నాగార్జున కాటేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక అమ్మాయిని చూపిస్తానండి అప్పుడు వచ్చినట్టుంది నాకు తెలియదు అని చెప్తే ఏదో ఒక అమ్మాయి వస్తుందంటే కింద నుంచి వస్తుంది అనమాట కింద నుంచి మెట్లు ఎక్కుతా వస్తుంది కనపడుతుంది అక్కడ డౌన్ ఉంటుంది అనమాట వస్తుంటే ముందు మొహం కనపడుతుంది తర్వాత బాడీ కనపడి తర్వాత టోటల్గా వచ్చిన తర్వాత చూడంగానే ఏమన్నానంటే నువ్వు సౌత్ ఇండియాలో టాప్ స్టార్ అవుతావు ఆ రోజున అలా చూడంగానే ఆ ఫేస్ అలా అన్ని క్యారెక్టర్స్ సూట్ అవుతాయి అవును అంటే భగవంతుడు ఎక్కడో అనుష్క వెనకుండి బెస్ట్ క్యారెక్టర్స్ ఇచ్చాడు ఇందులో ఇంకో సవాల్ అంటే సరే ఈ మిగతా సినిమాల్లో కొన్ని కారణాల వలన కుదరలా ఇందులో అయినా ఈ సౌందర్య లహరి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అసలు బ్యూటీ అంటే ఏంటి డ్రెస్సులు కానీ ఎట్లా వాడతాను ఏంటి జ్యువెల్స్ ఎలా వాడతాను అని మొత్తం ప్రశాంత్కి తనకి చూపించాను తనకు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది రాఘవరావుతో సినిమా అనగానే మంచి గ్లామరస్గా ఇదిగా అదిగాదో చేస్తారని ఇది ఒప్పుకుంటుందా లేదా ఒప్పుకోకపోతే నాకేంటంటే అన్నమయ్యకి దీనికి డిఫరెన్స్ ఒక క్యారెక్టరు సినిమాలో చూస్తే కానీ అనుష్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలియదు ఎందుకంటే అనుష్క ఎవరైనా నాగార్జునతో పేరు కాకుండా సపరేట్గా ఎలాగండి అందనుకో అందుకనే మా రైటర్ వెళ్ళటం కాదు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళటం కాదు సరే మా ఇంట్లో అమ్మాయి లాగారు అనుష్క మా అమ్మాయితో సమానం మా కోడలు అనుష్క వీళ్ళందరూ ఫ్రెండ్స్ మేము ఆ కోడలతో చెప్పి ఇంటి రమ్మను నేను ఒకసారి నేనే చెప్తాను లైన్ అంటే వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆశ్చర్యం ఏంటంటే నేను ఇటువంటి క్యారెక్టర్ కోసమే ఎదురు చూస్తున్నాను మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పింది దట్ ఈస్ సో ఇట్స్ ఆల్మోస్ట్ అంటే భగవంతుడి నేను రిమెంబర్ మన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు హి వాస్ టెల్లింగ్ నో వి వర్ టాకింగ్ లైక్ యు నో వెన్ విల్ వి వర్క్ టుగెదర్ అండ్ ఆల్ దట్ దెన్ అప్పుడు అన్నారు లైక్ ఇఫ్ ఐ డు దిస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఆర్ యు వాంట్ టు డు దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సో ఐ వాస్ జోకింగ్ విత్ హిమ్ ఐ సే ఐ వాంట్ టు డు అ క్యారెక్టర్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఒక మూవీలో 2-3 క్యారెక్టర్స్ ఉంటే నేను యు నో లెట్స్ డు సంథింగ్ లైక్ దట్ అని బట్ ఇన్ డైరెక్ట్లీ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ దీంట్లో గోదాదేవి దెన్ దుర్గా లుక్
They're like some 3-4 looks in the movie. Koti koti dandalayya kone eti rayada. Koti koti dandalayya kone eti rayada. Koorukunna vaari kongu bangaru devuda. Durga Devi, Goda Devi, inni avataralo kanipinchalane tapana lekapothe what is it? ఏ అంశం అందులో ఆకట్టుకుంది? యునో ఇట్స్ ఇట్స్ ప్లేయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు నేను ప్లే దుర్గా దుర్గాది అమ్మవారి వేషం. దట్స్ వన్ థింగ్ జస్ట్ ప్లేయింగ్ విత్ స్మాల్ బిట్ అండ్ ఆల్ దట్ ఎప్పుడు, బట్ అండర్ హిస్ డైరెక్షన్. యునో యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ విచ్ యాజ్ సూన్ అస్ హీ సెడ్ దట్ దేర్ ఇస్ నో సెకండ్ థాట్, ఇట్స్ విత్ విత్ నాగార్జున గారు అండ్ రవీంద్ర గారు. ఇట్స్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐ బ్లైండ్లీ వర్క్ విత్ నాగార్జున గారు ఎనీ టైమ్. సో వెన్ after in spite of all that's one thing is a movie and then dan tarvata getting a character where you're playing Goda Devi, right? Even I didn't expect actually mana look test chese varaku my I didn't imagine his vision. It's only when I did the look test the Durga Devi gani Goda Devi gani anaga oka ashramam nadipe ammayi ani kada cheppamma, yeah, Goda Devi get up vastane suspense ga tarvata kani stills chusinappudu matram glamour ekkada tagginattu gani emi anipinchatu. No, it's so beautiful and andanga undi aa character. No, it's not more than glamour. I feel it's there was a lot of divinity, purity. Naaku nenu set lo lenu than first thanu a get up esi vachinappudu I got at least 7-8 calls set nunchi entha baagundi Anushka Goda Devi get up lo entha baa suit ayindani. I never told you this. You never told us this. I got calls, 7-8 calls, maa costumers, maa na makeup man andaru untaru kada aallu అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు అట్లాగే ఉందండి, ఒక దేవతలాగా ఉందండి. సో దెన్ ఐ సెడ్ కరెక్ట్ చాయిస్ చేసుకున్నారు డైరెక్టర్ గారు మళ్ళీ ఆ క్యారెక్టర్కి, కృష్ణమ్మ క్యారెక్టర్కి, బికాస్ కృష్ణమ్మ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ పివటల్ ఇన్ ద మూవీ. పివటల్ ఓన్లీ, నాట్ ఓన్లీ దాట్ ద క్యారెక్టర్ ఎటువంటిదంటే రామ్ బాబా నార్త్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు తిరుమల అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఆ బాలాజీని చూడాలని ఒక గట్టి నమ్మకంతో వచ్చి అక్కడ ఉంటాడు, లోపలికి వెళ్ళలేడు, గుడి లోపలికి వెళ్ళలేడు, ఏం చేయాలో కూడా తెలియదు. అటువంటి క్యారెక్టర్ని ఈ కృష్ణమ్మ క్యారెక్టర్ దగ్గర తీసుకుని గైడ్ చేయటం, దోవ చూపించడం, ఇది తిరుమల చరిత్ర, ఇది అన్నీ చెప్పడం. ఫర్ దాట్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ స్టేచర్ అండ్ ఆల్సో స్టేచర్ ఆయన్ని పక్కన పెట్టి ఆమె చెప్తుంటే నమ్మబుద్ధి కావాలి. సో దట్ షీ కన్వేడ్ బ్యూటిఫుల్లీ. అండ్ సార్ కరెక్ట్గా చెప్పా బాబు, ఇండైరెక్ట్గా ఏంటంటే స్వప్న ఒక విధంగా బిగినింగ్లో ఆ అమ్మాయి ఈ ఈ భక్తుడు గురువుగా అయితే అంటే గైడ్ అందాం, గురువు అందాం. ఆతిరామ్ బావ తన యాక్టివిటీ మొదలు పెట్టంగానే ఆ అమ్మాయి దృష్టిలో ఒక మహాభక్తుడు ఒక దేవుడితో సమానం అనే, సో రివర్స్ అనమాట. బిగినింగ్ ఏమో గురువులాగా అనిపిస్తుంది. అతను ఆ చరిత్ర చదివి ఆతిరామ్ బావగా మారిన తర్వాత హీ ట్రీట్స్ హిమ్ లైక్ ఎ గాడ్, ఒక గొప్ప భక్తుడు జీవితంలో. జనరల్గా ఏంటంటే కొండ మీద ఆశ్రమాలు చాలా ఉంటాయి కదా, అవును అవును, గోదాదేవి ఆశ్రమం కానీ బెంగమామ ఆశ్రమం కానీ వనాది ఆశ్రమం క్యారెక్టర్ లాగా అంటే క్రియేట్ చేసిన కూడా ఆశ్రమాల్లో వాళ్ళ వారసుల్లాగా పెట్టాం అనమాట. సో అది చాలా గొప్ప విషయం. అది వాళ్ళిద్దరూ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకోళ్ళు ఎవరిని ఊహించలేము. యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. కృష్ణమ్మ క్యారెక్టర్ సార్ మామూలుగా ఒరిజినల్గా చాలా చిన్న కథ, ఆ కథని మీరు ఎక్స్పాండ్ చేసే క్రమంలో అంటే అతను ఆతిరామ్ బావాజీ గొప్పతనం ఉట్టి ప్రజలే కాకుండా అక్కడ ఉన్న చెప్పాలంటే ఒక స్టేజ్లో ఉన్న క్యారెక్టర్ కావాలి. అంటే
సెకండ్ హాఫ్ నుంచే కాన్వర్సేషన్ విత్ గాడ్ గానే ఇది స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్లో ఇతను గొప్పతనం చెప్పాలన్నా ఇతను యొక్క ఇది చెప్పాలన్నా దేర్ షుడ్ బి ఏ క్యారెక్టర్ ఒకటి ఊరిన పది మంది బాబు అదే హాతిరామ్ జిందాబాద్ అంటే చాలదు కదా. ఒక స్టేషన్న భక్తి ఒక బ్రహ్మచారిణిగా ఉంటూ దేవుడికి అంకితం అయిపోయి ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అటువంటి వాళ్ళు చెప్పేటప్పటికీ ఒక ఈ భక్తుడికి ఒక ఎలివేషన్ వస్తుంది. ఎట్లయినా డైరెక్టర్ గారు చాలా బిజీ అసలు అప్పుడు ఒక పక్కన బాహుబలి ఒక పక్కన చాలా బిజీ ఉన్నాం సింగం త్రీ ఫినిషింగ్ డేట్ చెట్ల డైరెక్టర్ గారు అది అని తను చెయ్యాలని ఉంది. సరే నాగార్జున్ని బాబు మనం అంటే మీరు ఎట్లయినా ఒప్పించండి మనం నీ గడ్డం ఎన్ని రోజులైనా ఉంచుకుంటాను అమ్మాయి అయితేనే ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది. అలాగే ఇందాక అన్నట్టు బాబు ఈ గోదావరి బొమ్మల్లో చూసినా కూడా చిలక గెటప్ అంటే బొమ్మల్లో చూసినా చాలా ముద్దుగా అందంగా ఉంటుంది. అందులో ఏంటంటే ఆ అందంలో డివోషన్ ఎక్కువ కనపడుతుంది. సేమ్ థింగ్ ఆ అమ్మాయి అంతకుముందు వేసిన క్యారెక్టర్స్ కానీ అరుంధతి కానీ రుద్రమదేవి కానీ ఇవన్నీ క్యారెక్టర్స్ చేసిన ఇమేజ్ ఉండబట్టి డిఫరెంట్ ఇమేజ్ ఫస్ట్ టైం ఆవిడ భక్తురాలుగా వేయటం అనేది టోటలీ డిఫరెంట్ ద హోల్. సార్ మరొక కష్టమైన క్లిష్టమైన సవాల్ ఈ సినిమాలో మామూలుగా భక్తుల సినిమాలన్నింటిలో చివరిలో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అది ఇంకా ప్రత్యక్షం అయిపోయాక పరాకాష్ట మూమెంట్. ఇందులో ముందే భగవంతుడు వచ్చేస్తాడు తర్వాత ఏం చూపించాలి కథని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సవాల్ కథ పరంగా మీకు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు సార్? నాగార్జున రియాక్షన్ కరెక్ట్ అది తను విన్నప్పుడు సేమ్ క్వశ్చన్ నేను నేను ఒక వన్ లైన్లో అడిగాను ఆయన్ని అది ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ అసలు దేవుడు వచ్చి కూర్చునే మామూలుగా దేవుడు మన కష్టాలు చెప్పుకోవడం దేవుడి దగ్గరికి వెళ్తాం. అవును ఆయన కష్టాలు ఇతరులతో చెప్పుకోవడం అనేది ముందు ఆయనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి మ్యారేజ్ కౌన్సిలర్ కూడా అవుతా భూదేవికి శ్రీదేవికి శ్రీనివాస్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను కూర్చోబెట్టి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సోషల్ రిలెవెన్స్ భక్తి పరధానం ఉంది రిలెవెన్స్ ఉంది రిలెవెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ డైలాగ్స్ లో కూడా చాలా సందర్భాల్లో ఈ కాలంలో ఉపయోగపడి అవసరమయ్యే చాలా లైన్లు భార్య గారు వాడారని కూడా వినికిడి అంటే లాట్ ఆఫ్ లైన్స్ లాట్ ఆఫ్ లైన్స్ వాట్ మ్యారేజ్ మీన్స్ ఎస్పెషల్లీ ఎ లైన్ టు ఎ మ్యాన్ వాట్ మ్యారేజ్ మీన్స్ పర్టికులర్ గా. ఇందులో విశేషం బాబు షూటింగ్ చేస్తున్నప్పుడే స్వప్న తిరుమల జనలుగా వెళ్తాం మొక్కుకుంటాం వచ్చేస్తాం. తిరుమల గురించి కొత్తగా రెగ్యులర్గా వెళ్ళేవాడు కూడా తిరుమల విశేషాలు ఎన్ని ఉన్నాయా తిరుమల స్టోరీలో బ్యాక్గ్రౌండ్లో ఎంత ఉందా కలియుగ వైకుంఠం అవటానికి రీజన్ ఇదే అనే విషయాలు బాగా ఈ ఆతిరామ్ బాబాజీ ద్వారా బాగా జ్వరంలోకి వెళ్తాయి అన్నమాట. అంటే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కూడా మళ్ళీ వెంటనే ఇంకోసారి వెళ్ళి చూడాలి ఈ యాంగిల్లో చూడాలి తిరుపతి. ఆనెస్ట్లీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ద పర్సన్ మళ్ళీ తిరుమల విజిట్ చేస్తున్నప్పుడు దే విల్ సీ ఇట్ ఇన్ అ టోటల్ న్యూ ఐ ద హోల్ అవుట్లుక్ వెన్ యూ నో ద హోల్ స్టోరీ సిగ్నిఫికెన్స్ తిరుమల ఆల్ దట్ ఎస్పెషలీ ఇప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫూల్. అంటే తిరుమల ఇన్నిసార్లు వెళ్తున్నాను ఇన్నిసార్లు వెళ్ళిన నేను దండం పెట్టుకుంటున్నాను ఎందుకు దండం పెట్టుకుంటున్నాను ఎందుకు వెళ్తున్నాము దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తుంటే ఐ రియలీ నిజంగా నాకు ఇలా తెలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతాము ఆయన దగ్గరికి వెళ్ళి అండ్ అంటే ఆయన వెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేయటం కోరిక అడగటం వచ్చేయటం విమానం దిస్ ఈజ్ 90% ఆఫ్ ద చేసేది. నేను చాలామందిని అడిగాను తెలుసా అంటే స్టోరీ తెలీదు ఇది స్టోరీ తెలు తెలీదు బట్ అక్కడికి వెళ్తారు. సో ఇది రాఘవేంద్ర గారు భార్య గారు ఐ మీన్ ఈ కథ ఈ స్టోరీలో ఆల్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ దేర్ వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ చాలా చక్కగా ఉంది మనకే వి ఫీల్ గుడ్ ఈసారి దండం పెట్టుకున్నప్పుడు యూ ఫీల్ గుడ్. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం
కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. స్వామికి 1000 పేర్లు ఉంటాయి కదా స్వప్న? సహస్రనామాలు అంటావు. సరే, రైటర్తో అనుష్కతో ఫస్ట్ సాంగ్లోనే అనుష్క క్యారెక్టర్ క్లియర్గా ఆడియన్స్ చెప్పారు. కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఎందుకంటే ఈ అమ్మాయి ఉందంటే పేరు అనుకోకూడదు. దానికోసం వేదవ్యాసగా చెప్పడం, కిరవాణికి చెప్పిన తర్వాత అద్భుతంగా ట్యూన్ చేశాడు. 1000 రాకపోయినా 1000 పేర్లు ఉన్నట్టు తనకేంటి భక్తురాలుగా ఫస్ట్ టైం ఎక్స్ప్రెషన్స్. దానికోసం షీఈస్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ అనుష్క. ప్రతీది లైన్ అడిగి ఇది కరెక్ట్గా ఉందా మీకు, ఎందుకంటే తను మానిటర్ చూడదు, డైరెక్టర్ మీద నమ్మకం అంతే. తను మానిటర్ చూసి మళ్ళీ చేస్తాను, ఇది ఓకేనా ఓకే అని చెప్పేసి ఆ పాట మట్టుకు నేను అనుష్క చెప్పా. చాలా అద్భుతమైన పాట చేశాడు కిరవాణి. You should sing that. షూటింగ్ మాకు కొంతమందికి చూసే అవకాశం వచ్చింది కాబట్టి. నో బట్ యాక్చువల్లీ యాజ్ నేను ఆ పాట చేస్తున్నప్పుడు ఇట్ వాస్ సో మెనీ థింగ్స్ ఐ మై సెల్ఫ్ లెర్న్ దట్ యాక్చువల్లీ ఇన్ని పేర్లు ఉన్నాయని. ఐ హస్ టు గో అండ్ ఆస్క్ హిమ్ వాట్ డస్ దిస్ నేమ్ మీన్ వాట్ డస్ దిస్ నేమ్ మీన్. సో ఇట్స్ ఐ ఫీల్ ఇన్ లాట్ ఆఫ్ వేస్ దిస్ మూవీస్ ఆల్సో బీన్ ఎడ్యుకేషన్ ఫర్ సంథింగ్ దట్ యూ బీన్ మన ఓన్లీ నాట్ మీ ఫ్రమ్ మై ఆన్సెస్ట్రల్ టైమ్ వీ బీన్ వర్షిపింగ్ వెంకటేశ్వర స్వామి. సో ఐ ఫీల్ ఇట్ వాస్ ఐ వాస్ సో ఫార్చునేట్ ఎనఫ్ టు learn so much more at this point. You sing that one line, two lines. Veyi naamala vaadu Venkatesa, moodu naamala muddu Srinivasa. అంతేనా? పార్ట్ అది చేస్తున్నప్పుడు మీ స్టెప్స్ అన్ని నాకు ఇంకా గుర్తు. ఐ రిమెంబర్ మీరు ఆ షూటింగ్ లో చేశారు. షూటింగ్ స్టిల్స్ కూడా చూసాము, అంటే డిజిటల్ మీడియాలో అక్కడక్కడ. దిస్ ఇస్ ఫ్రమ్ ద స్టిల్ బిహైండ్ దిస్ ఇస్ ద లుక్. అరే ఇదే లుక్ లో వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా. సార్, చిత్రానికి ఎస్పెషలీ భక్తి ప్రధాన చిత్రానికి చాలా ప్రధానమైనది సంగీతం. కిరవాణి గారి మ్యూజిక్ ఈసారి ఇంకా మరింత ఫ్రెష్గా కొత్తగా వినిపించింది. మాకు కిరవాణి బాహుబలి దీంట్లోనూ పుణ్యక్షేత్రాలు తిరగటంలో బిజీగా ఉండబట్టి కుదరలేదు. కానీ లేకపోతే ప్రతిరోజు ప్రతి ఇంటర్వ్యూలో కిరవాణి యు ఆర్ ది సోల్ ఆఫ్ ది మ్యూజిక్, యు ఆర్ ది సోల్ ఆఫ్ ది మూవీ. కిరవాణి గారు అయ్యో నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అంటే అంత కమిట్మెంట్తో చేశాడు, ఛాలెంజ్గా చేసి పర్టికులర్గా మూడు అదే 1000 నామాల వాడ చేసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టాడు బాబు, ఇప్పుడు ఇన్ని పిక్చర్లు చేసాము, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గివ్ మీ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్, ఇన్ని పిక్చర్లు చేసాము. అది కంపోజ్ చేసి రికార్డింగ్ అయిన తర్వాత మెసేజ్ అలా రీరికార్డింగ్ కానీ ఇది కానీ మొత్తం కిరవాణి భగవంతుడికి అంకితం చేసినట్టు చేశాడు. అంత ఎమోషనల్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఫిల్మ్ ఈజ్ మ్యూజిక్. మ్యూజిక్ అండి 60%. అది వెళ్తూ ఉండవు మ్యూజికల్ జర్నీ. మీరు చెప్పారు కూడా రీరికార్డింగ్ విన్నప్పుడు కూడా అయ్యో మీరు చాలా గూస్ బంప్స్, సో మెనీ ప్లేసెస్, ఎక్కడ శ్లోకాలు ఎక్కడ ఈ అసలు ఏం అనుకోని కూడా తను క్రియేట్ చేసి వాళ్ళ ఫాదర్ శివశక్తి దత్త గారితో రాపిచ్చి రాపిచ్చుకొని చాలా అద్భుతం అద్భుతం. కానీ సార్, మీరు ట్యూన్స్ వినే పద్ధతిని మీతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ ఇది గమనిస్తారు. మీరు ప్రతిదీ విని దగ్గరుండి, సో మీకు సంగీతంతో మొదటి నుంచి పరిచయం ఉంది కదా సార్? అంటే మా ఇద్దరు తనమలా కొంచెం ఎక్కువ నేర్చుకున్నాను. అంటే ఏ రాగం ఇది అని అడుగుతాను. రాగాలని నేను ఇంతే ఆ రాగంలాగా చేస్తే బాగుంటుందేమో. అండర్స్టాండింగ్ నాకేం కావాలో తనకు తెలుసు,
ఎప్పుడైనా వివాదాలు వచ్చినప్పుడు ఎందుకు కావాలి నాకు అని చెప్పినప్పుడు తను కన్విన్స్ అయిన రోజులు ఉన్నాయి, ఎందుకు వద్దు అనుకున్నప్పుడు నేను కన్విన్స్ అయిన రోజులు ఉన్నాయి. అందునే ఆర్టిస్టులు కానీ రైటర్ కానీ ఒకళ్ళనొకళ్ళు భేషజాలకి దీనికి పోకుండా ఎందుకు చెప్తున్నారు ఏంటి. ఇఫ్ యు రెస్పెక్ట్, ఫస్ట్ రెస్పెక్ట్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. వర్క్ మీద రెస్పెక్ట్ తప్ప నాట్ దట్ నాగార్జున అన్నది అడిగాడు ఈ అనుష్క నన్ను ఎక్కడ అనుష్క చేస్తా మా అసలు ఆర్గ్యుమెంటే లేదు అసలు మరీ పిచ్చి పిల్ల ఎందుకు వేసుకోవాలని అనుకో అడగదు. ఇక భక్తుడు భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు, భగవంతుడికి భక్తుడికి మధ్య బంధం అనుబంధం ఏమిటి అన్నది చిత్రం చూస్తేనే బహుశా అర్థమవుతుంది. చాలా అంటే తొలిసారి మీరు అన్నట్టు సార్ రొటీన్గా అందరూ ఊహించే విషయాలని భిన్నంగా విషయాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని ఈ కథని రాఘవేంద్రరావు గారు ఎలా చూపించారు, నాగార్జున గారు ఎలా దాన్ని పోషించారు ఈ పాత్రని, అలాగే అనుష్క మళ్ళీ మరొకసారి ముద్దుగుమ్మగా కృష్ణమ్మగా గోదాదేవిగా బహుముఖ రూపాలలో ఎలా కనిపించారు చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఓం నమో వెంకటేశాయలు సార్, ధన్యవాదాలు.